తెలంగాణలో అసెంబ్లీ ఎన్నికలకు ఇంకా రెండు నెలల సమయం మాత్రమే ఉంది ఇప్పటికే ప్రధాన పార్టీలన్నీ ఎన్నికలకు వ్యూహాలు రచిస్తున్నాయి ఈ నేపథ్యంలో తాజాగా కాంగ్రెస్లో నోటుకు సీటు వ్యవహారం కలకలం రేపుతోంది రంగారెడ్డి జిల్లా మహేశ్వరం నియోజకవర్గ టికెట్ కోసం పీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి పది కోట్లు పుచ్చుకున్నారనే వార్త ఇప్పుడు సంచలనం రేపుతోంది అంతేకాకుండా ఎకరాల భూమిని కూడా రాయించుకున్నారని ఓటుకు నోటు వ్యవహారంలాగే సీటుకు నోటు వ్యవహారం కూడా నడుపుతున్నారనే ప్రచారం కాంగ్రెస్ పార్టీలో హాట్ టాపిక్గా మారింది ఒక్క మహేశ్వరం నియోజకవర్గంలోనే కాకుండా ఢిల్లీలోని సీనియర్ కాంగ్రెస్ నేతలు కూడా ఇదే అంశంపై చర్చించుకున్నట్టు సమాచారం ఈ అంశంపై ఇటీవల ఢిల్లీ వెళ్ళినప్పుడు వి హనుమంతరావు లాంటి సీనియర్ నేతలు కూడా తమను వాకప్ చేశారని నియోజకవర్గానికి చెందిన పలువురు నేతలు బహిరంగంగానే వ్యాఖ్యానించడం ఇప్పుడు చర్చనీయాంశం అయింది కాగా మహేశ్వరం టికెట్ కోసం ఐదుగురు నేతలు దరఖాస్తు చేసుకున్నారు ఈ క్రమంలో టికెట్ తమకే వచ్చిందంటూ బడంగపేట మేయర్ చిగురింత పారిజాత ఆమె భర్త నరసింహారెడ్డి సోషల్ మీడియాలో ప్రచారం చేసుకుంటున్నారని ఇతర నేతలు మండిపడుతున్నారు ఈ నేపథ్యంలో రంగారెడ్డి డీసీసీ అధ్యక్షుడు చల్లా నరసింహారెడ్డి నియోజకవర్గ నాయకులతో కలిసి ఇదే అంశంపై మాట్లాడారు ఓ నేత మహేశ్వరం టికెట్ తమకే వచ్చిందంటూ ప్రచారం చేసుకుంటున్నారని వాటిని నమ్మవద్దని విజ్ఞప్తి చేశారు అయితే ఈ వ్యవహారంపై పిసిసి అధ్యక్షుడు రేవంత్ రెడ్డిని సంప్రదించినట్టు తెలిపారు తెలంగాణలో ఇంకా ఎవరికీ టికెట్లు ఖరారు చేయలేదని రేవంత్ రెడ్డి సమాధానమిచ్చారని నరసింహారెడ్డి అన్నారు